వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామం అయిపోయింది. దీంతో ఇక్కడ ఇంట్లో కూర్చొనే వేరే దేశం వాళ్లకు అవసరమైన పని చేసి పెట్టి గంటకు $10 డబ్బు సంపాదించే మార్గాలు వచ్చాయి. కాస్త సాంకేతిక పరిజ్ఞానం ఉండి ఒక కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ ఉంటే చాలు, ఆన్లైన్లో డబ్బులు సంపాదించవచ్చు. మీ ఉద్యోగం 12 గంటల వరకే, మీరు కార్యాలయంలో పనిచేస్తూ ఉండి మీకు ఫ్రీ టైం ఉండేటట్టయితే అదనపు డబ్బు సంపాదించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి పెద్దగా డిగ్రీలో అక్కర్లేదు. అలాంటి 7 ఉత్తమ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఆన్లైన్ టీచింగ్ ట్యూటర్. ప్రస్తుతం గూగుల్లో వెతికితే ఎన్నో ఆన్లైన్ టీచింగ్ అవకాశాలు లభిస్తున్నాయి. ఇందులో మీకు అనుకూలమైన అంశం ఏమిటంటే, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు పాఠాలు చెప్పవచ్చు. ఆన్లైన్ ట్యూటర్ వెబ్సైట్లలో నమోదు చేసుకునేందుకు కొన్ని ఉచితంగా అవకాశాలు కల్పిస్తుండగా కొన్ని రుసుములు వసూలు చేస్తున్నాయి. ఒకసారి ఆ వెబ్సైట్లలో ట్యూటర్గా నమోదు చేసుకున్న తర్వాత మీకు అనుకూలమైన సమయాన్ని అందులో పేర్కొనవచ్చు. స్టేట్ సిలబస్, CBSE, ICSE 10వ తరగతిలోపు పిల్లలకు పాఠాలు చెప్పేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండీడ్, అర్బన్ ప్రో, వేదాంతు, షైన్ వంటి వెబ్సైట్లలో మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు. రెండవది ఆన్లైన్ రైటింగ్. SEO రిలేటెడ్ కాంటెంట్ అవసరమైన చాలా పోర్టల్స్ కాంటెంట్ రైటర్లకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఒక్కో పదానికి 40 పైసల నుంచి రూపాయి వరకు డబ్బును చెల్లిస్తారు. ఇలాంటి వెబ్సైట్లు వారం వారీగా, నెలవారీగా చెల్లింపులు చేస్తుంటాయి. వారం వారం చెల్లింపు విధానాన్ని ఎంచుకోవడం మంచిది. ఈ విధంగా ఇప్పటికే చాలామంది డబ్బును సంపాదిస్తున్నారు. మీకు రాయటంలో ఆసక్తి, నైపుణ్యం ఉంటే మీరు కూడా ప్రయత్నించవచ్చు. మూడవది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్. మీరు ఉద్యోగంతో పాటు అదనపు డబ్బు, లిక్విడ్ క్యాష్ ఉన్నవారు స్టాక్ ట్రేడింగ్ను సైతం ప్రయత్నించవచ్చు. మీకు స్టాక్ మార్కెట్పై సరైన అవగాహన లేకపోతే ఇది మంచి ఆప్షన్ కాదు. మీ ఉద్యోగానికి ఆటంకం కలగకుండా ఉండేటట్లుగా దీన్ని చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే ఉద్యోగం సరిగా చేయలేరు, ట్రేడింగ్ సరిగా చేయలేరు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ను బయట శిక్షణ కూడా తీసుకోవచ్చు. నాలుగవది నైట్ జాబ్స్. రాత్రుల్లో పనిచేయగలిగి ఉంటే వీటిని మీరు ప్రయత్నించవచ్చు. బార్ టెండింగ్, రెస్టారెంట్లు, డీజే వంటి వాటిని చేసే సమయం. ఓపిక ఉంటే మీరు ఈ ఉద్యోగాలు ఎంచక్క చేసుకోవచ్చు. అయితే మీ రోజువారీ ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. దీని ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ మీరు సమర్థవంతంగా మేనేజ్ చేయగలిగితేనే ఇటువైపు ఆలోచించండి. ఐదవది అనువాదకులకు. మన దేశంలో చాలా డిమాండ్ ఉంది. దేశంలో భాషలు ఎక్కువగా ఉండటం వల్ల మనకు ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆన్లైన్ అనువాదకులకు సంబంధించి సైతం ఎన్నో వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో లేఖక ఒకటి. ఆరవది ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్. బీమా కంపెనీలకు ఏజెంట్లుగా ఉండవచ్చు. మీ ఉద్యోగం సాయంత్రం 5 నుంచి 6 గంటల కల్లా ముగిస్తే వివిధ వ్యక్తులను కలిసి బీమా పాలసీలను అమ్ముకోవచ్చు. LIC కంపెనీని ఈ కేటగిరీలో ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. జీవిత బీమా సంస్థ గౌరవప్రదమైన కమిషన్ అనే ఇస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర ఆర్థిక సాధనాలకు సంబంధించిన ఏజెన్సీలను సైతం ఎంచుకోవచ్చు. చివరగా 7వది మీకు ఒక రంగంలో నైపుణ్యం ఉందని భావిస్తే దానికి సంబంధించి ఒక కన్సల్టెన్సీని నిర్వహించుకోవచ్చు. ఉదాహరణకు వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, యాప్లకు సంబంధించి మీకు వృత్తి నైపుణ్యం ఉంటే దానికి సంబంధించి మీకు మీరుగా ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో పాంప్లెట్ల ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. ఇంకా రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ, ఆర్కిటెక్చర్ ఈ కోవలోకే వస్తాయి. మరిన్ని ఆదాయ మార్గాలకి సంబంధించిన సలహాల కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.